అట్లా పోతుంది సో మీకు ఫుల్ లెంత్ రోల్ పట్టడం ఒకటి అల్లు అర్జున్ గారికి మదర్ రోల్ పట్టడం ఒకటి ప్లస్ పాన్ ఇండియా ఫిలిం ఎలా అనిపిస్తుంది డబల్దా మాక త్రిబుల్ మాక బాగుంది సార్ ఇంకా చెప్పడానికి ఏముంది చాలా సంతోషంగా ఉండింది ఫస్ట్ కడుపులో నేను బాహుబలి టైంలోనే ఆ ఒక్క సినిమా నాకు వంద సినిమాలతో సమానము అనుకున్నాం అప్పుడు చాలా మంది ఆర్టిస్టులు చాలా సినిమాలు చేశారు చాలా మంచి రోల్ చేశారు చాలా పెద్ద పేరు ఉండింది వాళ్ళకన్నా నేను నా మొఖం ఎక్కువ తెలిసిపోయింది అందరికి బాహుబలిలో ఇట్లా రీసెంట్ ఏదో రెట్టిన వచ్చేసినట్టు పైకి ఎగిరినట్టు ఎగిరింది నా మొకం అక్కడ అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఇంకా పుష్ప అయితే ఇంకా చెప్పేదే లేదు ఒక మొన్న ఒక కాంప్లిమెంట్ వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఇన్స్టాలో వచ్చింది రఘువరణ్ రఘువరన్ బీటెక్ రఘువరన్ లో మదర్ రోల్ ఒకటి నచ్చిందమ్మా ఎవరో తెలియదు అన్నోన్ పర్సన్ మాములుగా తర్వాత పుష్పలో ఒక మంచి మదర్ కనిపించింది అన్నారు అట్లాంటి చాలు నాకు కోట్లు ఇచ్చినట్లెక్క బాహుబలి టైం ఎలా అనిపించింది అంటే తెలిసి వాళ్ళందరితో పాటు మీకు కూడా ఒక మంచి నేమ్ వచ్చింది రికగ్నైజ్డ్ ఆ ఫేస్ చూడంగానే గుర్తుపట్టేలాగే ప్రతి ఎలివేషన్ సీన్ ఫస్ట్ మీ ఫేస్ అట్లా వచ్చేది ఎక్స్పీరియన్స్ బాహుబలి కూడా అది చెప్పడానికి వీలేదండి మీకు ఇంకో విషయం కూడా చెప్ప మర్చిపోయినా డబ్బింగ్కి వెళ్ళాను నేను ఈ పుష్ప డబ్బింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రాజమౌళి సారు ఈ అన్నపూర్ణ స్టూడియోస్లో డబ్బింగ్ వెళ్ళింది రాజమౌళి సారు నేను లోపలికి వెళ్ళేటప్పుడు సార్ వెళ్తున్నారు ఓకే తర్వాత మీట్ అవ్వచ్చు అనుకున్నాను తర్వాత టిఫిన్ బ్రేక్లో వెళ్తా ఉంటే వల్లి మ్యామ్ కనిపించారు వల్లి మ్యామ్ గుర్తుపెట్టారు బాగానే ఓకే ఎలా ఏంటి ఎలా ఉన్నా అడిగారు తర్వాత రమా మ్యామ్ అదే రోజు కనిప కనిపించారు రమా మ్యామ్ అసలు అని గుర్తుపడతారు నేను చాలా సన్నం అయిపోయాను బాహుబలి అప్పటికి ఇప్పటికి చాలా సన్నం అయిపోయాను అప్పుడు పక్కన మన మన సినిమా అని చెప్పి బా ఇంకా కార్తికేయన్ సార్ అయితే దూరం నుంచి గుర్తుపట్టేశారు వచ్చేసారు ఏమ్మా ఎలా ఉన్నా దగ్గరికి వచ్చేసారు బాగున్నారా సార్ ఎలా ఉన్నారు ఏమైనా సరే మూవీ చేశాను ఇట్లా మదర్ అంటే సూపర్ అని ఆల్ ది బెస్ట్ అని థ్యాంక్ యూ సార్ అని వీళ్ళందరూ కలిసారు ఒక బ్లెసెస్ టైప్లో నాకు ఈ పుష్ప డబ్బింగ్ టైంలోనే వీళ్ళందరూ కనపడ్డారు మాట్లాడారు సో అప్పుడు ప్రభాస్ గారితో వర్క్ చేయడం అనిపించింది ప్రభాస్ గారి అదొక పెద్ద మీకు చెప్పడానికి ఏముందండి ప్రభాస్ సార్ కూడా అసలు మామూలుగా చెప్పడానికి వీలుందా అసలు అతను వచ్చేటప్పుడు మేమందరం ముసలం అయిపోయి ఉంటాము కొడుకు వస్తున్నాడు ఆ అబ్బాయిని ఇలా పట్టుకోవాలి ప్రభాస్ గారిని ఇలా పట్టుకోవాలి అందరు మగవాళ్ళు చుట్టూ జనాలు తోస్తా ఉంటారు తోస్తా ఉంటారు తోస్తా ఉంటారు రాజమౌళి సార్ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు లేడీస్ విషయంలో అప్పటికి నాకు రెండు చక్కలు ఎక్కిచ్చారు ప్రభాస్ సార్ చాలా హైటు నేను ఆయనకు అసలు కొంచెమే ఉంటాను మామూలుగా పక్క నిలబడితే అలాంటి మూడు చెక్కలు వేసేసి ఆ చెక్కలు నిల్చో పెట్టేసి ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే పెట్టారు తొయ్యకుండా ఆయన ఒక వాళ్ళని కూడా తొత్తే నా మీద పడ్డాము అదొకటి ఆ ప్రభాస్ సార్ కూడా ప్రభాస్ సార్ గ్రేట్ అండి బాబు ఎంత మా దగ్గరలో ఇంత డిస్టెన్స్లోనే ఉంటారు బాగా మాట్లాడతారు ఒక సపరేట్గా ఉండడము సపరేట్గా నేను చేసిన పెద్ద యాక్ట్రస్ అంటే మన ప్రభాస్ సారు బన్నీ గారు రామ్ చరణ్ గారితో చేశాను బ్రూస్లీ చేశాను అవి అంటే అట్లొచ్చి ఇట్లా పోయే క్యారెక్టర్లు కొంచెం రికగ్నైజ్ చేయండి ఏంటో దేవుడి ఏందో పెద్దగా పెద్ద లడ్డు ఇచ్చింది తిరుపతి లడ్డు లాగా ఇచ్చింది నాకు ఒకటి బాగోలు ఒకటి పుష్ప ఒకటి మరి పుష్ప పార్ట్ టూ లో కూడా మీ రోల్ ఉంది ఉంది సో ఏమైనా చిన్న కొంచెం స్టోరీ ఏమన్నా తెలుసు లేదు మీ కంప్లీట్ గా ఫస్ట్ మీ క్యారెక్టర్ ఒకటే చెప్తారా మొత్తం స్టోరీ చెప్పి ఏం నాకు స్టోరీ ఏం తెలియదు సార్ అసలు నాకు స్టోరీ ఏం తెలియదు నాకు నిందాక ఇందాక కూడా ఇంటర్వ్యూలో చెప్పాను నాకు ముందే ఇలా ఉంటుంది క్యారెక్టరైజేషన్ నువ్వు నీ కొడుకుతో ఇలా ఉండాలి అది ఇది నాకు అసలు ఏమీ తెలియదు అండి జీరోతో పోతాను లొకేషన్లోకి జీరోతో పోయి అక్కడ కూర్చుం అక్కడికి వెళ్తాను అప్పటికప్పుడు ఆ రోజు సీన్ పేపర్ కూడా ముందు ఇవ్వరు మాకు అక్కడ ఎంత సీన్ పేపర్ ఉన్నా మళ్ళీ ఫైనల్గా సార్ వచ్చిన తర్వాత చెప్తేనే మాకు సీను అక్కడ మారిపోతుంది కాబట్టి మాకు అసలు ఏం తెలియదు ఆ రోజు ఎలా ఉండాలన్నది మాత్రమే మూడు చెప్తారు మాకు అంతే నేను ఇంకా నేను అసలు షాక్ అనే విషయం ఏంటంటే అసలు ఇది సుకుమార్ సార్ కూడా తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ మేమందరం ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షార్ట్ మేము కాలు కడుక్కొని లోపలికి వెళ్తుంది సవా అసలు అప్పుడు నాకు ఏమీ తెలియదు జీవో నాలెడ్జ్ అప్పుడు నాకు అసలు ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు పెళ్లి చూపులకు వెళ్తున్నాం అంతే అంతవరకు నాకు ఏం తెలియదు కానీ నా అదృష్టం ఏంటంటే ముల్లెట వాళ్ళ అని చెప్పేసి ఒక పెళ్ళి కూతురు వాళ్ళ నాన్నగారు చెప్తారు సార్ అప్పుడు నా కొడుకుని చూస్తుంది సార్ నేను అనుకోకుండా చూసాను నా కొడుకుని కానీ నా క్యారెక్టరైజేషన్ గురించి అప్పుడు తెలియదు తెలుసా అండి నేను షాక్ అయ్యే సిమెన్స్ ఉన్నాడు ఒకవేళ నేను కూడా నవ్వుతూ లోపలికి వెళ్ళినట్టు అయితే ఏమయ్యేదా అనుకున్నాను కానీ అది అక్కడ నాకు హెల్ప్ అయింది ఆ సీన్ ఒకటి తర్వాత మీరు మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీరు చూడటానికి ప్రయత్నిస్తుంటారు కదా ఆ సీన్ ఒకటి నాచురల్ గా అనిపించింది చాలా దెబ్బలు నాచురల్ కాదు చురల్ దెబ్బలు కూడా తగ్గినాయి గట్టిగా లోపల కనపడని దెబ్బలు సార్ అసలు కాంప్రమైజ్ అవ్వడగా సుకుమార్ సార్ ఇలా ఉంటాడు కెమెరా ముందు అసలు రావాలా రావాలపుట్ అవుట్పుట్ అనుకుంటారా అంటారు జాగ్రత్త చెయ్యి జాగ్రత్త చెయ్యని అని చెప్తారు కానీ సార్కైతే రావాలి ఏదైతే అనుకున్నారు మాకు వచ్చింది చిన్న అవకాశం సార్ ఎక్కడో దెబ్బలు తగ్గుతాయి కాలు ఇరిగి చేతులు ఇరిగినా సరే ఇండస్ట్రీకి వచ్చాం కదండి అన్నం పెడుతుంది కదా కాబట్టి అస్సలు వెనక అడిగేయండి సరే ఏ లైఫ్లో ఏ క్యారెక్టర్ ఒక పిచ్చి క్యారెక్టర్ వచ్చిన వచ్చేసరే నాకు చేతనేంత వరకు నేను పర్ఫెక్ట్ చేస్తాను సార్ సో ఎన్ ఇయర్స్ అండి మీరు ఇండస్ట్రీకి వచ్చి టెన్ ఇయర్స్ అవుతుందండి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో ఎప్పుడు అంటే మీకు చిన్న చిన్న రోల్స్ పట్టము ఎందుకు లేదు అప్ ఇచ్చేద్దాం వేరే బిజినెస్ చేసుకోవడము లేదంటే ఇంకేమైనా పని చేసుకోమో అనిపించలేదు తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను ఒకనొక టైంలో ఏంటోనండి ముఖం మీద మేకప్ వేసుకున్నాక వెళ్ళాలనిపిస్తుంది కానీ మళ్ళీ లాగుతూ ఉంటుంది నీకు ఏం చేస్తాం వెళ్తే అని చెప్పి బట్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చూశానండి ధనుష్ గారు చాలా చాలా చూశాను మంచిగా ఉండింది చెడు ఉండింది ఇక్కడ దాకా ఇక్కడ దాకా వచ్చాము మనం ఏ ఏది నేను ఇట్లా కూర్చొని రా రానివారిలాగా ఉండిందేమీ లేదు అందరు ఎలా పడ్డారో అంతకు మించే పడ్డాను హైదరాబాదులో తెలుసు కదా ఎలా ఉంటారు ఏంటి పిల్లలు చదువులు షూటింగ్లు టైంకి వెళ్ళడము టైంకి రావడము ఈ ఈ కష్టాన్ని ఎవరు చూడట్లేదండి ఈ కష్టాన్ని తప్ప మిగిలిన ఎలెత్తి చూపిస్తారు ఫైనాన్షియల్గా అంటే మీకు తెలుసు పల్లెటూరులో ఉంటే ఒక ఒక మాదిరి ఖర్చు ఉంటుంది సిటీకి వస్తే ఇంకో మాదిరి ఖర్చు ఉంటుంది నేను బ్యూటిషన్ కాబట్టి నేను బ్యూటీషన్ వర్క్ కూడా చేశాను తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పొదుపుగా వాడుకోవడం నేర్చుకున్నాను ఫస్ట్ జలసాల విలాసాలకు ఎప్పుడు వెళ్ళలేదు బయట ఎక్కడికి పోను నా పిల్లలు నేను నా ఫ్యామిలీ మాది బాగా హైఫై ఫ్యామిలీ కాదు ఇలా వెళ్ళొచ్చు అలా వెళ్ళొచ్చు ఇంత జోవియల్గా ఉండొచ్చు ఇలా ఏం లేదు ఓకే ప్రస్తుతానికి ఒక మంచి ఇల్లు కట్టుకుని అంతేనండి అంతా పైోడు చూస్తూ ఉంటాడు ప్రతి ఎవరికి మనం ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా మనం చేసే ప్రతి ఒక్క పనికి ఒకడుంటాడు మన పుట్టించిన వా ఇది ఒకటి ఉంటది దీనికి తెలుసు మనం కరెక్ట్ చేస్తున్నావా తప్పు చేస్తున్నావా అనే విషయం మనం దీనికి ఆన్సర్ చేయగలిగితే ప్రపంచాన్ని గెలిచినట్టే ప్రతి ఒక్కలా తెలుస్తుంది కదండి ఇంట్రెస్ట్ రావాలి ఏమోనండి పిచ్చి కాకపోతే ఏంటని చెప్పండి మా ఇంట్లో ఎవరికి లేదు నాకు మాత్రమే వచ్చింది పిచ్చి అంటే ఆ రావడానికి ఏదో కారణం ఉంటుంది కదా వాళ్ళు చిరంజీవి గారు యాక్టింగ్ చూసో శ్రీదేవి గారు యాక్టింగ్ చూసో నాకు బాగా పిచ్చి శ్రీదేవి అంటే అప్పుడు ఇష్టమనే కానీ అసలు ఏ వే లేదు నేను రావడానికి ఇండస్ట్రీకి రావడానికి సపోర్ట్ అని కాదు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనము మా ఊరు వెళ్ళాలి అంటే ఒక రోడ్డు ఉండాలి ఆ రోడ్డు తెలిసి ఉండాలి కనీసము ఆ రోడ్డు కూడా తెలియనప్పుడు మనం ఎలా వెళ్ళగలుగుతాము అసలు తెలియదు మరి తెలియకుండా ఫస్ట్ సినిమా ఎలా చేశారు నేను చిన్నప్పటి నుంచి ఇష్టం అంతే సినిమాలో బాగబోయేదాన్ని అంతా బాగానే ఉండింది కానీ పిల్లలు పె ఒక చోట పుట్టాను పుట్టిన ప్లేస్లో ఎఫెక్షన్ లేదు నాకు అంటే ఆ ఫ్యామిలీతో అమ్మకి నాని కొంట్లో బాగాలేక వాళ్ళు హాస్పిటల్లో సర్జరీస్ అయ్యి హాస్పిటల్లో ఉంటే తినడానికి కూడా లేదు అంటే మా పెద్దక్క పాపం నా మా అక్కకి నాకు ఎనిమిది సంవత్సరాలు తేడా నేను నాకు ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ నాకు బాగా గుర్తు అండి జుట్టు వాళ్ళు లేరు ఎలా అంటారే స్లమ్డాగ్ మిలీనియంలో ఒక చెత్తల ఒక స్లమ్లో ఉంటారు కదా గర్ల్స్ నాకు గుర్తు ఇది ఇది ఎలా వేసుకున్నా పర్లేదు నాకు అలా ఎలా ఉంటారు ఇట్లా చీమిడి కారి ఇట్లా ఏడ్చి మా తెలుసు మక్కలే ప్రత్యక్ష సాక్ష్య ఇంకా వేరే కదా మా ఇంటి ముందు వాళ్ళు ఇట్లా ఇట్లా జిడ్డు జిడ్డుగా ఉండి హెయిరు దువ్వేవాళ్ళు లేక మొక్క అంటారు కదా తిరుపతి మొక్క అంటుంది సారా ఇట్ల ఇట్లా ఉండలు ఉండలు కట్టి ఇట్లా వచ్చి ఇట్లా పేలు పడి నాకు అక్కడి నుంచి కొడితే మేదింట్లో పడ్డా ఇదంతా ఒక అంతా వ్యవసాయం భయంకరమైన వ్యవసాయము గేదెలు అంతా అదంతా అయిపోయి ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ పిల్లలు అంతా హెల్త్ కొంచెం ఇష్యూ వచ్చేసి నాకు హైదరాబాద్ వచ్చే ఒక పేనం మీద నుంచి పొయ్యి అయింది హైదరాబాద్ వచ్చాక నాకు అర్థం కాలేదు విలేజ్లో దాన్ని సిటీ వచ్చాక ఎలా ఉండాలి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని ఇంటర్వ్యూలు చెప్పాను ఇట్లా మాస్క్ వేసుకొని మాట్లాడతారు ట్రాన్స్పరెంట్గా మాట్లాడట్లేదు నాకు వాళ్ళు మాట్లాడేది నిజం మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా కనుక్కొనంత మెంటల్ దాని నేను నా తెలియదు అసలు ఇలా మాట్లాడతారు మనం అటు పక్కడికే కానీ ఇంకో రకంగా మాట్లాడతారు ఇలా నేను అనుకున్నాను ఇదేంటి పరిస్థితి అని ఒక సీరియల్లో అయితే నన్ను అసలు రిజెక్ట్ చేశారు తెలుసా నాకు నాకు యాక్టింగ్ రాదండి ఒక సీరియల్ నుంచి నిర్దాక్షిణంగా తీసేస్తారు చేయలేకపోతున్నాను వేరే వాళ్ళని పెట్టుకున్నారు రీప్లేస్మెంట్ ఎక్కడ తంతారో మళ్ళీ అక్కడే మళ్ళీ నిలబడాలన్నది నేను అనుకుంటాను ఒక ఆర్టిస్ట్ అయితే అసలు కొన్ని కొన్ని ఉన్నాయండి చెప్పలేం కానీ వాళ్ళకి తెలుస్తుంది నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే మేము ఏమన్నాం ఏమని అన్న విషయం వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిస్తే చాలు తెలవాల్సిన అవసరం కూడా లేదు అనుకోండి ఓకే ఎవరు ఏంటి ఈ అమ్మ భలేగా వచ్చింది అని అనుకోవాలి అసలు అదొకటి చాలు నాకు వేసుకో మనం మాట్లాడకపోయినా మన సక్సెస్ మాట్లాడితే సరిపోతుంది చాలా అండి ఇంతకంటే ఏం కావాలో భగవంతుడు గట్టిగా ఇచ్చాడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిండు పాన్ ఇండియా లెవెల్లో ఇచ్చారు ఆయన మామూలు తెలుగు ఒకటే కాదు తమిళ ఆఫర్లు వచ్చాయి కదండి తమిళ కొంచెం భయపడి నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం మనం కొంచెం లుక్ వైజ్గా కానీ యాక్టింగ్ వైజ్ కానీ తమిళ్లో ఎట్లయితే న్యాచురల్గా చేస్తారు సో అలాంటి రోల్ రోల్స్ ఏమన్నా వచ్చినాయి అని అడుగుదాం వచ్చినాయండి తమిళ్ మూవీస్ వచ్చా కానీ నేనేమనుకున్నానంటే తమిళ్ వచ్చిన తర్వాత భాష అర్థమై చేస్తే ఒక రకంగా ఉంటుందండి భాష అర్థం కాకుండా పోయి చేశాను అనుకో మళ్ళీ ఎడ్డల్లే ఉంటాను అది వాళ్ళకి నచ్చలేదు అనుకో డైరెక్ట్ డైరెక్షన్ డైరెక్టర్కి నచ్చలేదు అనుకోండి అదే వేస్ట్ ఒక సినిమాతో ఎన్నికెళ్ళిపోతాము అదేదో కాస్త నేర్చుకున్నాక పోయామనుకోండి చచ్చిపోదా చేయొచ్చండి ఇండస్ట్రీలో ఏముంది చెప్పండి ఇది ఒక గొప్ప వరం అనుకోవాలి ఇది దీనికి ఒక జాబ్ లాంటిది కాదు ఇన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలు చేయాలి యాభై ఐదు సంవత్సరాలు చేయాలి సత్య పిరచిపోతున్నా కూడా ఇవాళ చేయవచ్చు మనం యాక్టింగ్ అది గొప్ప వరం కదా మరి రాజమౌళి గారిని అడిగారు ట్రిపులర్లో ఉన్న రోల్ కోసం సార్ నాకు ఫోన్ వచ్చింది సార్ తెలియదు క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు అండి త్రిపులర్లో అడిగారు కానీ ఆ టైంలో నేను కొంచెం డేటు అప్పుడు కాలిగలేదు సార్ మా బాహుబలి టీంని అడిగారు కంప్లీట్గా మా ఫైవ్ మెంబర్స్ని అడిగారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు ఇంకా నేను క్యారెక్టర్ చేసిన కూడా ఏంటో నాకు అర్థం కాక మళ్ళీ మిస్ చేయరు పర్లేదండి ఫీల్ అవుతున్నారు మరి కొంచెం వెళ్ళకపోయాను అని బాధ ఉందో కొంచెం అంతకు మించి అది ప్రసాదం అది తీర్థం అయితే ఇది ప్రసాదం కూడా పెట్టేశారు కదా దేవుడు తీర్థం గురించి ఇంకెందుకండి ప్రసాదం వచ్చిన తర్వాత అన్నీ మనీ అనుకుంటే అట్లాగా ఆ అవకాశం ఏరియా వరకు ఒకరికి వచ్చి ఉంటుంది కదండి హ్యాపీ వాళ్ళే హ్యాపీగా ఉంటారు కదా నెక్స్ట్ ప్రోక్స్ ఏం చేస్తున్నారు నెక్స్ట్ తేజస్ సార్ మూవీ అండి తేజేశ్వరి బంగారం అండి బావ్ ఫెంటాస్టిక్ మ్యాన్ అసలు ఓపెన్ హార్టెడ్ తేజ సార్ ఓపెన్ అంటే తేజ గారికి కోపం ఎక్కువ సెట్స్ లోనే ఎవరైనా సరిగ్గా చేయకపోయినా లేదంటే కొంచెం అటు ఇటు చేసిన కొడతారు ఉత్తమ ఆటలు అండి ఉత్తమ ఆటలు ఇప్పుడు ఏమంటారు కదా అరిచే వాళ్ళు కరవరు అన్నట్టుగా ఇందాక నేను కూడా మీతో అట్ట మాట్లాడు చేసావా అంత ఉత్త బిల్డప్ అంత పైన లోపల ఏమి ఉండదు ఫస్ట్ ప్యూర్ హార్ట్ నిజంగా తేజ సార్ కూడా అంతే అరవరు కోపమన్న నేను చేసిన వారికి నేనే రాజు నేనేమంతా చేశాను సార్ దగ్గర ఇప్పుడు ఇది చేశాను మరి అసలు చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బాగా చెప్తారండి సారు భలే భలే మంచి మనిషి అండి అతను అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక టాక్ వచ్చిందంటే ఎక్కడో చోట ఏదో జరిగే ఉంటుంది కదా సో మీ సెట్స్లో రాజా లేదు లేదు మా మాకు ఒక సార్ సిచ్యువేషన్ ఏంటంటే తనకి నచ్చకపోతే వంద సార్లు అది వెయ్యి సార్లు అయినా షార్ట్ తీస్తాడు ఎన్ని రోజులైనా తీస్తాను అంటాడు ఆయన సార్ గారు ఎన్ని ఎన్ని రోజులైనా తీస్తాను నాకు నాకు కావాల్సింది కావాల్సిందే యాక్టింగ్ వైస్ కూడా తేజగారి దగ్గర చేసిన వాళ్ళు చాలా ఇంప్రూవ్ బాగా నేర్చుకోవచ్చు అండి నేర్చుకోవచ్చు చక్కగా నేర్చుకోవచ్చు సారే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తేజ గారు చాలా బాగా ఇలా చేయాలి అలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది దొరకదు అదొక క్లాస్ అనుకోవాలి తెలుసా అండి అబ్బా నిజంగా నిజ నేను నన్ను తంతే ఏదో బోర్లగాంపలో పడ్డట్టుగా నేను వెళ్ళే డైరెక్టర్లు అందరూ అంటే అందరూ అలా ఉండొచ్చు కానీ నేను వర్క్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు నేను చేసిన డైరెక్టర్ల వరకే నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క విధానం నేర్చుకుంటానండి ఒక డిసిప్లిన్ అనేది రాజమౌళి సార్ దగ్గర ఒక మంచితనము ఎలా మాట్లాడాలనేది సుకుమార్ సార్ దగ్గర నేర్చుకున్నాను ఒక యాక్టింగ్ ఉండవచ్చు అంది మన తేజసాగర్ దగ్గర ఒక్కొక్కటి కలగర్ నేర్చుకోవచ్చు అండి చాలా ఇలా మాట్లాడారు ఏంది అంటే కదా ఏంటో చాలా చాలా మంచి ప్రభాస్తో చేస్తారు బన్నీతో చేస్తారు రామ్ చరణ్ తో చేస్తారు ఇంకెవరైనా వీళ్ళతో చేయాలి ఈ హీరోకి మదర్ గానీ లేకపోతే వేరే క్యారెక్టర్ గా ఉన్నాయా ఒక పవన్ సార్దే వచ్చింది సార్ క్యారెక్టర్ నాకు నాకంటే పవన్ సార్ అంటే యాక్చువల్ కొంచెం ఇష్టం ఇష్టం మీన్స్ ఒక ఒక బ్రదర్ నాకు చెప్పాక మా ఊర్లో ఒక ల్యాండ్ సింగర్ అయిన ల్యాండ్ విషయాలలో పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ ఫ్యాన్స్ ఎంతో ఫైట్ చేశారు ఎంతో హెల్ప్ చేశారు నాకు చాలా హెల్ప్ చేశారు మెసేజ్ పడిన ఏంది ఒక ఒక అండగా ఉన్నారు వాళ్ళు నాకు ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళొక బలం కూడా అంటే నేను సినిమా వైజ్ చెప్పట్లే కానీ బయట తన మనస్తత్వానికి చాలా న్యాచురల్గా ఉంటారు నాలాగా అనిపిస్తారు అంటే కొంతమంది అను కొంతమంది ఇప్పుడు మీరు అనుకుంటారు అదే వీడు అచ్చాగే అనిపిస్తున్నారు ఎలా అనిపిస్తుందో నాకు కూడా సార్ అలా చాలా ఓపెన్గా అనిపిస్తారు మంచిగా అనిపిస్తారు